राष्ट्र में भारतीय जनता पार्टी पेरुगुतुन्न जनाधारण को भयपड़ी प्रजल दृष्टि मार्चेंदुकु टीआरएस पार्टी नीचमैन स्थाई की दिगजारुतुंदनी आदिलाबाद जिल्ला बीजेपी अध्यक्षुलु पायल शंकर अन्नारु। तेरासा पार्टी नायकुलु नरेंद्र मोदी सव्यात्रनु चेपट्टडं वारी भयानिकि दिगजारुतनानिकि निदर्शनमन्नारु। ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సమస్యలు గాలికి వదిలేసి బీజేపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు తెరసా నాయకులు। 2018లో ప్రారంభం కావాల్సిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయింది, ఎయిర్పోర్ట్ ఆగిపోయింది, ఎమ్మెల్యేల చేతగాని తనానికి గిరిజన యూనివర్సిటీ పోయిందన్నారు। ఎన్నికల వాగ్దానాలను కూడా పూర్తి చేయకుండా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా మూలన పడేశారు మన జోగురామన్న। కమిషన్ మీద ఉన్న ఆసక్తి అభివృద్ధి మీద ఉండదన్నారు। धर्ना चेसेटटुवंटि पार्टी मोट्टमोदटि पार्टी टीआरएस पार्टी। ई राष्ट्रान्नि परिपालिंचमनि रेंडोसारि अधिकारं इस्ते वाळ्ळु इच्चिनटुवंटि हामीलु नेरवेर्चलेवनि, राष्ट्र आर्थिक परिस्थिति वाळ्ळकु सहकरिंचलेदनि, सर्वेलन्नी कूडा टीआरएस पार्टीकि व्यतिरेकंगा सर्वेलु वस्तुन्नायनि, ई नेपान्नंता कूडा नरेंद्र मोदी गारि मीद अय्याला, भारतीय जनता पार्टी पेर मीदने कुट्र तो टीआरएस पार्टी धर्ना निजा धर्ना चये रक्षपाते रमस्या चला प्रभुत्मे राष्ट्र लक्षल मंद फसल बीमा को पटन नष्टे परहार आश तो लक्षल मंदिर पटल बीमा पथक फसल बीमा डबूल कटे ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి ఒక్క రూపాయి కట్టని కారణంగా కోట్ల రూపాయలు రైతులకు రావాల్సినటువంటి నష్టపరిహారం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదు। దాని మీద ఎందుకు ధర్నా ఏయో జోగురామన్న, నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు, ఈ ఆదిలాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలా? నీ చేతగానితనం వల్ల, నీ అసమర్థత వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి 150 కోట్ల రూపాయల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకుంటలేదు। ఇది 2018లో పూర్తి కావాల, కానీ ఈరోజు 2021 అయిపోతున్నది, ఇంకొక వారం రోజులైతే 2022 అడుగు పెడతాం। 4 సంవత్సరాలు ఆలస్యమైంది, అయినా కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి నోచుకుంటలేదు। మీరే చెప్పింది కదా రైతులందరికీ కూడా 100 రూపాయలు రుణమాఫీ చేస్తామని, ఏమైంది నీ ఆమె? మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ నాయకుడే మాట్లాడింది కదా, అన్ని బైరంగ సభలలో చెప్పింది కదా రైతులందరికీ కూడా 100 రూపాయల రుణమాఫీ చేస్తామని, ఒక్క రూపాయైనా రైతులకు రుణమాఫీ అయిందా? నువ్వు దాని మీద దర్రాయేయు। ఈరోజు ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య రైల్వే ఫ్లైఓవర్ కు నీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వనందున, నీ అసమర్థత వలన 2017లో పూర్తి కావాల్సినటువంటి రైల్వే ఫ్లైఓవర్ పనులు ఇంకా కూడా శంకుస్థాపన కాలేదు। నీ ముఖ్యమంత్రి దగ్గర